ఇంకొక పక్క సౌత్ ఆఫ్రికా, జర్మనీలో రాజధానులు మూడు ఉన్నాయి కదని కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు వచ్చిందండి? ఇంగ్లాండ్, డచ్, ఫ్రెంచ్ ఉంటే వాళ్ళు ముగ్గురు రాజీ పడి వాళ్ళ పేరుతో మూడు రాజధానులు పెట్టిపారేశారు. ఇటీవల కొండవాళ్ళందరూ కాదు, ఈ రాజధానులు వద్దు, కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఇబ్బందులు ఉన్నాయని గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చారు. జర్మనీ ఎప్పుడండి? రెండో ప్రపంచ యుద్ధంలో, తర్వాత రెండుగా చీలిపోయింది. పశ్చిమ జర్మనీలో బ్యాన్, తూర్పు జర్మనీలో బెర్లిన్ వచ్చాయి. ఎవరిని పిల్లవాడిని అడిగినా ఏమని చెప్తారండి? ఇప్పుడు రెండు యూనిఫై అయిన తర్వాత విచ్ ఇస్ యువర్ రాజధాని అంటే బెర్లిన్ అంటారు, అంతే కదా. ఏమన్నా అడగండి మీరు. అలాంటిది పట్టుకొని అక్కడ ఏదో రెండు మూడు ఆఫీసులు బాన్లో ఉంటే రెండు రాజధానులు ఉన్నాయి, ఇదండి కన్సల్టెన్సీ కంపెనీ. ఇక్కడికేమైనా తలా తోకుందా వీళ్ళకు? ఎక్కడికి పోతున్నారు అంటే మీరు మూడు ముక్కలు ఆట ఆయన వేస్తే మీరు కూడా మూడు ముక్కలు ఆట ఆడతారా? ఎంత దుర్మార్గం ఇది. ఇంకొక పక్కన ఏడు రాష్ట్రాల్లో పరిపాలన ఒక చోట, హైకోర్టు మరొక చోట ఉన్నాయంట. ఎక్కడైనా ఇండియాలో పూర్తిగా లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డిఫరెంట్గా ఉన్న ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడా లేదు. హైకోర్టు హిస్టారికల్ రీజన్లో వన్ ఆర్ టూ ప్లేసెస్లో ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా హైకోర్టు డిసైడ్ చేశారు మీకు ఎక్కడ హక్కు ఉందని నేను అడుగుతున్నాను. ఇది కాకుండా వీళ్ళు మాట్లాడిన ఇంకొక అబద్ధం, అసత్యం, 225,000 కోట్లు అప్పు ఉందని. మీరేం చేశారు? 5 నెలల్లో 35,252 కోట్ల రూపాయలు అప్పు చేశారు మీరు. ఈ సంవత్సరం మీకు అప్పులు కూడా పుట్టడం లేదు, తిరుగుతున్నారు. ఇదే పని పెట్టుకున్న అప్పుడు నేను పెట్టిన వాళ్ళని పెట్టుకుని తిరుగుతూ, మీకు క్రెడిబిలిటీ కూడా లేదు, విశ్వసనీయత లేదు, మీకు అప్పిచ్చేవాడు కూడా లేరు. అప్పు ఎందుకు ఇస్తారండి? ఆదాయం వస్తే అప్పిస్తారు. ఆదాయం రావాలి కదా. ఆదాయం రావాలంటే ఏం చేయాలి మీరు? మీ అభివృద్ధి జరగాలి కదా. ఎక్కడ అభివృద్ధి ఉంది చెప్పండి పోనీ. నేను ఎవ్రీ క్వార్టర్లో జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ అనౌన్స్ చేసేవాడిని, నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళం, ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసేవాళ్ళం, మళ్ళీ దానిపైన డ్రైవ్ పెట్టేవాళ్ళం. మీరేం చేశారు? ఉండే పెట్టుబడులన్నీ పారిపడి చేశారు. నిన్న మళ్ళా మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గం అంటే అమరావతి కట్టడానికి ఖర్చు ఎక్కువ అవుతుందంట. క్లియర్గా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఫౌండేషన్ రికమెండేషన్స్ అండ్ సపోర్టింగ్ క్యాలిక్యులేషన్స్ అని ఐఐటి చెన్నై ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో పేజ్ నెంబర్ 14లో చాలా క్లియర్గా నెట్ అల్టిమేట్ బ్యారింగ్ కెపాసిటీ ఎస్బీసీ 15,150 మెట్రిక్ టన్స్ ఫర్ స్క్వేర్ మీటర్. ఇది కాస్ట్లో మనం చూస్తే హైదరాబాద్ కంటే తక్కువ అవుతుంది, చెన్నై కంటే తక్కువ అవుతుంది, చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మనం కట్టే అమరావతి ఫౌండేషన్ ఏదైతే క్యాపిటల్కు సిటీకి కడుతున్నాం, అదైతే పైన హార్డ్ రాక్ వచ్చింది. అలాంటి దాన్ని పట్టుకొని మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. నిన్న ఇంకొక మాట అంటాడు ఆయన, 110,000 కోట్లు అవుతుందంట. ఈ 110,000 కోట్లు మా దగ్గర లేదు కాబట్టి మేము ఆ 110,000 కోట్లు ఇరిగేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది, ఇంకోదాన్ని పెట్టాలి కాబట్టి మా దగ్గర డబ్బులు లేవని. అమరావతిని కట్టాం, కడుతూనే 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. బోస్టన్ కమిటీని అడుగుతున్నాం, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీకు గుర్తు రాలేదా? మీ కళ్ళు కనపడలేదా? ఆ బిల్డింగ్లు మీ దృష్టికి రాలేదా? అక్కడ వేసిన రోడ్లు మీ దృష్టికి రాలేదా? అదే సమయంలో 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్ మీకు కనపడలేదా? మీరేం కబోదులా? మొత్తం స్టడీ చేసామన్నారు కదా, రైతులకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాం కదా, ఆనాటి ప్రభుత్వం కదా. ప్రభుత్వం రైతులు ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఎందుకు చెప్పలేదు మీరు ఆ ప్రభుత్వానికి? అంటే వాళ్ళు రాయించినటువంటి రిపోర్ట్లో గుడ్డిగా సంతకం పెడతారా మీరు? దీనికంటే గుడ్డితనం ఏమైనా ఉందా మీకు? ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారా? 10,000 కోట్ల రూపాయలు వీళ్ళ రికమెండేషన్ ఈ చేతగాని ప్రభుత్వానికి, ఏమని? ఇరిగేషన్ పెట్టుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుందని. 5 ఏళ్ళు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో స్టార్ట్ చేశాం,
73,622 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక్క ఇరిగేషన్కి. అదే తెలుగుదేశం పార్టీ సత, తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. 6 నెలలు అయింది మీకు, 7-8 నెలలు అవుతా ఉంది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా మీరు? ఈ ఫిగర్స్ మీకు బోస్టన్ కమిటీకి కనపడలేదా? ఎందుకు చెప్పలేదు? మీరు ఈ మారు చేస్తున్నారు, రేపు ఎట్లా అభివృద్ధి అవుతుందని అడగలేదా? నిజమైన కన్సల్టెన్సీ చెప్పాలి కదా. మీరు ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఇయ్యారు, పెట్టినప్పుడు ఏమవుతారు మీరు? రేపు డబ్బులు రావని చెప్పాలి కదా. వీళ్ళండి కన్సల్టెన్సీ కమిటీ. 72,000 కోట్లు 74,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు డబ్బులు లేవంట. ఈ 10,10,000 కోట్లు ఎవరు చెప్పారు మీకు 10,10,000 కోట్లు అవుతుందని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నా వీళ్ళని, మొత్తం వాడు హైకోర్టు లేదా, సెక్రటరేట్ లేదా, అసెంబ్లీ లేదా? ఇంకా డబ్బులు ఎందుకు నీకు? 7 నెలల నుంచి మీరు రన్ చేయలేదా? రన్ చేసినప్పుడు ఎక్కడ కూర్చొని చేశారు? అన్ని ఏసీ రూములు కదా. ఇంక పెట్టుబడి నీకెందుకు? నీకు చేత కాదు, కూర్చో. ఇంకొక ప్లేస్ పోతే పెట్టుబడి అవసరం లేదా? ఇక్కడ డీజీపీ ఆఫీస్ లేదా? ఇక్కడ ఇంకొక పక్కన ఇరిగేషన్ ఆఫీస్ లేదా? ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉంది, రాజభవన్ ఉంది, అన్నీ కూడా తయారు చేశాం. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క మాట్లాడతాడు 10,10,000 కోట్లు పెడితే 30 ఏళ్ళు పడుతుందని. ఎవరు చెప్తారు మీ లెక్కలు? హైటెక్ సిటీ కట్టాం. హైటెక్ సిటీ కట్టినప్పుడు 100,000 రూపాయలు ఎకరా ఉంటే 5-6 సంవత్సరాల్లోనే 10 కోట్ల నుంచి 20 కోట్లు పెరిగి 30 కోట్లు అయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2004లో రాజశేఖర్ రెడ్డి కోకాపేట ఎక్కడో హైటెక్ సిటీకి అవతల ఆక్షన్ వేశాడు. వేస్తే 30 కోట్ల రూపాయలు ఎకరాకు పోయింది. 2005లో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో 3 ఎకరాల భూమి ఉంటే, ఆ 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉంటే ఆక్షన్ వేశారు. 150-200 క్రోర్స్ పోయింది, 50 కోట్ల పైన పోయింది. కనపడలేదు మీకు ఇవన్నీ? నిన్న 32,000 స్క్వేర్ ఫీట్ వెళ్ళింది ఇక్కడ. 2019 ఎలక్షన్ల ముందు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పక్కన 32,000 రూపాయలకు వెళ్ళింది. 32,000 రూపాయలంటే ఎకరాకు 4,800 స్క్వేర్ యార్డ్స్. ఇలాంటిది ఒక 5,000 ఎకరాలు రిజర్వ్ చేసి పెట్టారు. అమ్మితే ఎంత వస్తుందండి అది? ఆ లెక్క వేసుకుంటే కూడా 150,000 కోట్లు ఇప్పుడు. నాశనం చేస్తారా మీరు? సంపదను అమరావతిని చంపేస్తారా మీరు? చంపేసి పేదరు పలరుస్తారా? డబ్బులు లేవని మాట్లాడతారా మీరు? ఎంత దుర్మార్గం అండి. మీకు ఒక కాన్సెప్ట్ ఉండాలి. మైండ్ ట్రీకి ఇచ్చాం మైండ్ స్పేస్కి, మైండ్ ట్రీ అనుకుంటాను అది హైదరాబాద్లో, మైండ్ స్పేస్ రహేజకి ఇచ్చాం. ఇస్తే 100 ఎకరాలు ఇస్తే 100,000 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేశారు. ఒక మినీ సిటీని క్రియేట్ చేశారు. 1,00,000 ఉద్యోగాలు ఇండైరెక్ట్గా 6,00,000 ఉద్యోగాలు దోహదం చేశాయి. దాన్ని కూడా టింకర్ చేసి మీరు జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు. సిబిఐ ఎన్క్వైరీ వచ్చింది, అన్నీ వచ్చే పరిస్థితులకు వచ్చాయి.